డాలస్ నుంచి ఒకటి కాల్ చేసి మీరు కానీ పేరు వెంకట్, లాస్ట్ నేమ్ కూడా చెప్తా, $10,000 ఇస్తాను సార్. మీరంటే దేవుడు. చిన్నప్పుడు 30 సంవత్సరాల నుంచి నేను ఇన్స్పిరేషన్, ఇప్పుడు నా వయసు 31, పుట్టిన దగ్గర నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా. అంటే ఓకే అన్న, ఏంటి $1,000 పంపించి ఇంకా $9,000 పంపాలంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి మీరు సపోర్ట్ చేయండి సార్, పంపిస్తాం. వద్దన్నాడట, వద్దురా ఆయనకు డబ్బులు, హే మీ డబ్బులు మాకు అవసరంలే, దేశం మీద ప్రేమ ఉంటే. చలపతిరావు వింటున్నావా, మీ అందరూ, దేశం మీద ప్రేమ ఉంటే, రాష్ట్రాల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, మీ పార్టీ నా పార్టీ అని పక్కన పెట్టి, మీ కులం నా కులం అని పక్కన పెట్టి, మీ ప్రాంతం నా ప్రాంతం అని పక్కన పెట్టి, హైదరాబాద్ ఒక జంగల్ లాగా ఉన్నది 89 నుండి. ఎలాగ 100,000 బిలియనీర్ల ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు తీసుకొచ్చానో మన తెలుగు రాష్ట్రాల్ని మరలా మార్చేద్దాం, ప్రతి కుటుంబం దీవిద్దాం, ప్రతి, ఎందుకు అధికారం లేక నేను ఇప్పుడు రష్యా లేకపోయాను. బీజేపీ వారిని రిక్వెస్ట్ చేశారు, ఇచ్చారా పర్మిషన్స్, రష్యన్ ప్రెసిడెంట్ రండి అన్నారు ఇక్కడి నుంచి కాల్ చేసి ఆయన్ని అక్కడ ఉంచేయండి అని చెప్పడానికి మోదీ గారు. తెలివితేటలు లేవనుకున్నారా? దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఇంకా బుద్ధి లేని వారి కొరకు ప్రార్థించండి, తెలివితేటలు లేని వారి కొరకు ప్రార్థించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోండి, మిమ్మల్ని మీ కుటుంబాల్ని. చైనా కోవిడ్ సృష్టించగలదా, పంపగలదా? రష్యా యుక్రెయిన్ని మన భారత ప్రపంచ దేశాల్ని ఆక్యుపై చేయగలదా? చైనా మన నార్త్ ఈస్ట్ను ఆక్యుపై చేయగలదా? నేనే కానీ ప్రధానమంత్రిని అయ్యుంటే, ఫారెన్ మినిస్టర్ని అయ్యుంటే, విదేశాంగ మంత్రిని అయ్యుంటే ఈ యుద్ధం జరిగినా? ఏం చేస్తున్నాడు మోదీ యూపీలో? హే తిరగాయా యూపీ అంతాన, నువ్వు గెలుస్తావా? గెలవు, నువ్వు గెలవు, యోగి గెలవు, ప్రజలు తెలివితేటలున్నాయి, దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది. చాలాసేపు మాట్లాడాను, చాలా బాధగా ఉన్నా, బాంబులు పడిపోతున్నాయి. యుక్రెయిన్ ప్రజల కొరకు ప్రార్థించండి, 4 కోట్ల ప్రజల కొరకు. కన్నీరు విడవండి, రోజుకు ఒకసారైనా ఉపవాసం ఉండండి, 3 మీలు తింటే రే 1 మీలు తినండి. నేను 21 రోజు భోజనం చేయకుండా ఆ జ్యూసులు ఆ టీలు ఆ ఏదో సెమీ ఫాస్టింగ్ చేసి కన్నీరు కార్చా వెళ్దామని ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ రమ్మన్నాడు, ఆపేశారు. ఎవరు ఆపారు? యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ నా మాట వినలే, ప్రెసిడెంట్ బైడెన్ విన్నారు, అలా అడ్వైజర్లు పూర్తిగా విన్నవలా? అంతకంటే ముఖ్యం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లెటర్ ఇచ్చుంటే, ఆ మన కోర్టు సమన్స్ ఇచ్చుంటే, చట్ట ప్రకారం ఆయన సమన్స్ ఇచ్చుంటే ఎవరికి? ఇండియన్ గవర్నమెంట్కి, రష్యన్ ఎంబసీకి. యుద్ధం అయ్యేది కాదు. ఇప్పుడు ఆ శాపాలు పాపాలు ఆయన మీద పడతాయి, ఆయన కుటుంబం మీద పడతాయి. ఇప్పుడైనా మార్పు చెందకపోతే నాతో పెట్టుకుంటారా? పెట్టుకోనే, హిస్టరీ చదవండి. 40 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు గారిని దీవించాను, 25 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను శపించాను 2019లో, 0 ఇప్పుడు ప్రధానమంత్రి అవుతామని తిరిగాడు, అందరికీ సాల్లు కప్పుకుంటున్నాం. గుండె గీసేసాడు దేవుడు ఇప్పుడు జగన్ ద్వారా, గుండె మోదీ ద్వారా, కేసీఆర్ ద్వారా గుండె గీసేసాడు. ఇప్పుడైనా మార్పు చెందాడు ఆయన? మార్పు చెందకపోతే ఇంకా గుండె గీసేస్తాడు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్తాడు, కుల రాజకీయాలకు స్వస్తి చెప్తాడు. మంచిగా అప్పుడు ఆయన మంచిగా ఉండేటప్పుడు ఎన్ని దీవెనలు, ఎయిర్పోర్ట్లకు వచ్చి, హోటళ్ళకు వచ్చి, రీళ్ళకు వచ్చి నమస్కారాలు పెట్టి, ప్రార్థనలు. లో బ్యాటరీ, నేను ముగించాలా, బ్యాటరీ కూడా లేదు, రాత్రి పగలు ఫోన్లో ఉన్నా, ప్రార్థించండి. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్కు గుండె ఆగిసవ్వాలా, లేకపోతే అడుగు అండర్ గ్రౌండ్లో ఉండాలా, బయటకు వస్తే రాకుండా చేయాలని ప్రార్థించండి. చాలా హెల్తీగా ఉన్నాడు అనుకుంటున్నాడా రే? దేవుని ముందు నీ హెల్త్ అంతా, అని నన్ను చంపాలనుకుంటున్నారా మోదీ గారు? రష్యా వెళ్తే నన్ను చంపిద్దాం అనుకున్నారా? నాకు తెలీదు, నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఆగిపోయా ఎంబసీలో వీసా ఇవ్వడానికి. ఇమీడియట్గా డాక్యుమెంట్స్ అన్ని చూడండి, అంబాసిడర్ పూజించుకుంటాం. వద్దు వద్దు వద్దండి, ఇమీడియట్ కాల్ వచ్చింది, ఎవరో కాదు చెప్పేస్తా, బాబ్ డేవిస్ పెద్ద ఆయన,
మహా తెలివైన వద్దు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు వెళ్తే మోదీ గారు రష్యన్ ప్రెసిడెంట్ కాల్ చేసి యుక్రెయిన్లోనూ అక్రలు ఉన్నాల మధ్యలో ఆపించేసి బయటకు రాకుండా చేసేస్తారు. అమెరికన్ గవర్నమెంట్ ఎలాగైతే ఇరాక్లో, ఇరాన్లో, సిరియాలో, సుడాన్లో, లిబియాలో ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా ఆపి నన్ను చంపడానికి ప్రయత్నించారు అప్పుడు బుష్ గవర్నమెంట్, కాండలీసా రైస్ గవర్నమెంట్, ఆ తర్వాత హిల్లరీ క్లింటన్ గవర్నమెంట్ చంపగలిగారా? మార్టిన్ లూథర్ కింగ్ని ఎందుకు చంపారు? వియత్నాం వారికి విరుద్ధంగా మాట్లాడాడని. 38 సంవత్సరాలు, నాకు 58 సంవత్సరాలు, రేపు చనిపోయినా దేశం కొరకు, ప్రభు కొరకు, శాంతి కొరకు, ప్రజల కొరకు సత్యం మాట్లాడుతూ చనిపోతా. పర్వాలే, 58 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకోలే, 28 సంవత్సరాలు యూత్కి లేని వయసు, మంచి ఎనర్జీ దేవుడు నాకు ఇచ్చాడు. రోజుకి 2-3 గంటలు పడుకోకుంటే పని చేయడానికి, 3 గంటలు పడుకునే రోజు లేదు, గంట, అరగంట, 40 నిమిషాలు. ఎందుకు? ప్రపంచ శాంతి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, మంచి జరగ. ఇప్పుడు ఎకానమీ ద్వారా పాపం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో 150 మంది. ఇప్పుడు యుక్రెయిన్లో ఏమైపోతుంది, రష్యాలో ఏమైపోతుంది, ప్రజలకు ఏమైపోతుంది, యూరోప్లో ఏమైపోతుంది, దేశంలో ఏమైపోతుంది, ఈ రాజకీయ నాయకులు భావించొద్దా? మీకెందుకండి, ప్రార్థించుకోండి అంటారు కొందరు మూర్ఖులు ఇంకా నా పాస్టర్లో. రే, యేసు ప్రభు మీదే రాజకీయ భారం ఉంది. మోసెస్, డానియల్, జోసెఫ్లు, దేవుడు ఎందుకు లీడర్లు, ప్రధానమంత్రులు, కింగ్లు, డేవిడ్లు చేశాడు? బైబిల్ చదవండి. యదా రాజా తదా ప్రజా, యదా గురు తదా శిష్య. ఏమిలే, పర్వాలే, యుద్ధం అయితే మనకేంటి, మనకేంటా? ఈరోజు మీరు గ్యాసలిన్ ప్రైస్ ఎంత డబ్బులు పే చేస్తున్నారు? ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఈజ్ రష్యా. ఆ పుటిన్ గారికి వెళ్తున్నాయి డబ్బులు పంప్కి. అర్థం చేసుకోవాలి, కామన్ సెన్స్ ఉండాలి. తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నాను ఇంతసేపు? మీరు నాతో ఉంటే, దేవుడు మనతో ఉన్నాడు. మీడియా మిత్రులు ఇప్పుడైనా మారండి, యూట్యూబర్స్ స్ప్రెడ్ చేయండి, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వండి. ఎందుకు? ఎవరికి మోదీకి సపోర్ట్ చేశాం? ఏం చేశాడు? కేసీఆర్కి చేశాం, చంద్రబాబు నాయుడికి చేశాం. ఏం చేశారు వాళ్ళు? ఒక్క మంచి పనైనా చేశారా? వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పార్టీలు బాగుపడ్డాయి, మనం అందరం నేషనల్ అయిపోతున్నాం. ఈరోజు క్రైస్తవులకు, మహమ్మదీలకు భయం పుట్టుకుంది. మరలా ఆర్ఎస్ఎస్ వస్తే అసలు ఇప్పటికే 100,000 మంది క్రైస్తవులు ఏమైపోయారు, మహమ్మదీలు ఏమైపోయారు, గుర్తించుకోండి, ఏమైపోయారు? దాదాపు 40 కోట్ల మంది క్రైస్తవులు, మహమ్మదీలు, మైనారిటీస్ ఉన్నారు ఇండియాలో. ఏమవుతుంది వాళ్ళకి? ఫ్రీడమ్ ఉందా? డెమోక్రసీ ఉందా? ఏప్రిల్ 10, 2019 చెప్పాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కలిసిన దగ్గర బ్రాడ్కాస్ట్ చేయనిచ్చారా? ఇంతింత రాస్తారు తెలుగులో, ఇంతింత చెడ్డ, ఇంతింత ఫ్రంట్ పేజీలు రాస్తారు. దేవుడు వాళ్ళ కుటుంబాలను చెప్పించినట్టు వాళ్ళు మారిపోతే. ఇప్పుడు నేను సామం అయిపోయింది, దానం అయిపోయింది, భేదం ఇస్తున్నా వార్నింగ్, దండోపాయం రాకముందే సామధాన భేద దండోపాయం. రాజకీయ నాయకులారు ఆలకించండి, మీడియా ఓనర్స్లారు ఆలకించండి, రిపోర్టర్స్ కాదు, వాళ్ళు చక్కగా రాస్తారు సత్యం గురించి. సామం అయిపోయింది, దానం అయిపోయింది, ఇప్పుడు భేదం, వార్నింగ్ వస్తున్నా, దండోపాయం వస్తుంది పైనుంచి, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని కోపం. చూడండి ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్కి ఏం చేస్తాం, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్కి ఏం, మీరు చూడండి. అంతే, దేవుని కంటే పవర్ఫుల్ ఎవరైనా ఉన్నారా? నేను మాట్లాడితే నా నోరు నుండి దేవుడు మాట్లాడుతున్నాడు.